हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, वीडियो वच्चेसी मनम सैंड डिस्क पेन ड्राइव अनेदि कोंटे दांतो पाटु मनकु मन पेन ड्राइव नि लाग चेसुकुने सॉफ्टवेयर अलागे मनकु रिकवरी सॉफ्टवेयर ई रेंडु कूडा मनकु फ्री गा वस्तायि। मीरु सैंड डिस्क 3.0 पेन ड्राइव तीसुकुन्नप्पुडु मीकु अंदुलोने ई रेंडु रकाल सॉफ्टवेयर अनेवि वस्तायि। फस्ट वच्चेसि इंदुलो मनकु मा पेन ड्राइव लाग सॉफ्टवेयर अनेदि ఫస్ట్ మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే మనం రికవరీ సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అని రెండు రకాలుగా నేను మీకు చూపిస్తాను। ఇది వచ్చేసి శాండిస్క్ 3.0 పెన్ డ్రైవ్। దీనిపైన చూసుకుంటే ఇక్కడ మీకు సెక్యూర్ యాక్సెస్ సాఫ్ట్వేర్ అనేది ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు। అలాగే ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే శాండిస్క్ రెస్క్యూర్ ప్రో డిలక్స్ సాఫ్ట్వేర్ అనేది 1 ఇయర్ ఫ్రీగా మనకు సబ్స్క్రిప్షన్ అనేది ఇస్తారు। అంటే వీళ్ళు లోపల ఒక కీ అనేది ఇస్తారు, దాన్ని మనం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుని అందులో ఎంటర్ చేస్తే మనకు 1 ఇయర్ పాటు ఈ సాఫ్ట్వేర్ అనేది మనకు ఫ్రీగా పనిచేస్తుంది। ఫస్ట్ వచ్చేసి మీరు దీన్ని చింపండి, దీన్ని మీరు ప్యాక్ని ఓపెన్ చేసిన తర్వాత లోపల మీకు ఇలా కనిపిస్తుంది। ఇక్కడ చూసుకుంటే శాండ్ డిస్క్ రెస్క్యూ ప్రో డిలక్స్ అనే రికవరీ సాఫ్ట్వేర్ ఇక్కడ చూసుకుంటే మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు। అలాగే ఇక్కడ ఉన్న కీ ఎంటర్ చేస్తే మీరు 1 ఇయర్ పాటు ఫ్రీగా దాన్ని సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవచ్చు। ఫస్ట్ వచ్చేసి నేను పెన్ డ్రైవ్ అనేది నా పీసీకి కనెక్ట్ చేస్తున్నాను। శాండ్ డిస్క్ సెక్యూర్ యాక్సెస్ సాఫ్ట్వేర్ అనేది నాకు పెన్ డ్రైవ్లో కనిపిస్తుంది। ఫస్ట్ దీన్ని నేను ఇన్స్టాల్ చేస్తాను। నేను నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనం ఒక టిక్ మార్క్ అనేది ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి। క్రియేట్ యువర్ పాస్వర్డ్ అని అడుగుతుంది, ఇక్కడ మనం ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి। అయితే ఈ పాస్వర్డ్ అనేది ఎలా ఉండాలనేది వాళ్ళ కింద మనకు చెప్తున్నారు। ఇక్కడ చూస్తే యూజ్ అంటే 6 క్యారెక్టర్స్ అని ఉండాలి, అంటే మినిమం అందులో మనకు 6 లెటర్స్ అనేవి ఉండాలి। అలాగే మీరు స్మాల్ లెటర్స్ అలాగే క్యాపిటల్ లెటర్స్ రెండు కూడా యూజ్ చేయాలి। అలాగే అందులో మీకు నెంబర్స్ కూడా ఉండాలని చెప్తున్నారు। అలాగే కింద చూసుకుంటే మీకు అక్కడ స్టార్, యాష్ అలాగే అండ్ వీటిని కూడా మీరు మధ్యలో యాడ్ చేయండి అని చెప్తున్నారు। అంటే మనం పెన్ డ్రైవ్ని మనం సెక్యూర్గా ఉంచుకోవాలంటే ఇలా ఇన్ని రకాలుగా మనం అందులో మనం ఇవన్నీ యాడ్ చేస్తేనే ఎదుటి వాళ్ళనే దాన్ని ఈజీగా అంటే తెలుసుకోలేరు అన్నమాట। కాబట్టి మీరు ఇక్కడ పాస్వర్డ్ అనేది ఇవ్వండి, అలాగే మీరు రీఎంటర్ పాస్వర్డ్ అని అడుగుతుంది, అలాగే మళ్ళీ సేమ్ పాస్వర్డ్ని కింద టైప్ చేయండి। అలాగే మీకు అక్కడ పాస్వర్డ్ హింట్ అనే అడుగుతుంది, ఒకవేళ మీరు మర్చిపోయే వాళ్ళైతే పాస్వర్డ్ హింట్ కూడా ఇచ్చుకోవచ్చు। ఇలా ఇచ్చేసి మీరు ఓకే కొట్టారనుకోండి, అప్పుడు మీ పెన్ డ్రైవ్కి లాక్ అనేది పడిపోతుంది। మళ్ళీ మీరు పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి ఓపెన్ చేసేటప్పుడు మీకు ఆ పాస్వర్డ్ అనేది అడుగుతుంది, అప్పుడు మీరు ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తేనే అప్పుడు మీకు పెన్ డ్రైవ్ అనేది ఓపెన్ అవుతుంది। ఇలా మీ పెన్ డ్రైవ్కి మీరు లాక్ అనేది పెట్టుకోవచ్చు। అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఈ రికవరీ సాఫ్ట్వేర్ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలని చూద్దాము। ఫస్ట్ వచ్చేసి వాళ్ళు మనకు మీరు లోపల అది ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు వాళ్ళు యూఆర్ఎల్ అని ఇస్తారు, డైరెక్ట్గా మీరు పైన యూఆర్ఎల్ టైప్ చేసినా డైరెక్ట్ ఆ సైట్లోకి వెళ్ళిపోతారు, లేకపోతే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి శాండ్ డిస్క్ రెస్క్యూ ప్రో డిలక్స్ అనే సాఫ్ట్వేర్ని మీరు ఓపెన్ చేయండి, సైట్ అనేది ఓపెన్ చేసి అందులోకి వెళ్ళండి। కింద చూసుకుంటే మామూలు విండోస్ పీసీకి అలాగే మ్యాక్ సిస్టమ్కు సపరేట్గా ఉన్నాయి। మీరు మీ విండోస్ పీసీ అయితే మీరు అక్కడ రెస్క్యూ ప్రో డిలక్స్ పీసీ అని ఉంది కదా దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా మీరు అక్కడ రెస్క్యూ ప్రో డిలక్స్ మ్యాక్ అని ఉంది కదా ఒకవేళ మీరు మ్యాక్ సిస్టమ్ అయితే అది ఇన్స్టాల్ చేసుకోండి। ఓకే, నేను డౌన్లోడ్ అనేది చేసి ఇన్స్టాల్ అనేది చేశాను। ఇన్స్టాల్ అనేది చేసి ఆ సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ చేస్తున్నాను। ఓపెన్ చేయగానే ఇక్కడ నాకు కీ అనేది అడుగుతుంది, పెన్ డ్రైవ్ అని ఇంతకుముందు మనం దాన్ని మనం ఓపెన్ చేసినప్పుడు అక్కడ మనకు ఒక కీ అనేది ఉంటుంది కదా, ఆ కీని ఇక్కడ మీరు ఎంటర్ అనేది చేయాలి। మొత్తం ఆ కీ ఎలా ఉంటుందో మొత్తం ఎంటర్ అనేది చేయండి, ఎంటర్ చేసి మళ్ళీ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి। ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి, మీ పేరు అలాగే ఫోన్ నెంబరు, మీ ఈమెయిల్ అడ్రస్సు అలాగే కంట్రీ స్టేటు ఇవన్నీ ఇచ్చేయండి, అక్కడ జిప్ కోడ్ అని ఉంటుంది అది ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవైతే అన్నీ మీరు ఎంటర్ అనేది చేసేయండి, నెక్స్ట్ పైన క్లిక్ చేయండి। మళ్ళీ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకుంటే యాక్టివేషన్ సక్సెస్ఫుల్ అని పడింది, అంటే మీ సాఫ్ట్వేర్ అనేది ఆ కీతోటి ఓకే అయిపోయింది, అంటే ఇప్పటి నుంచి మీరు 1 ఇయర్ పాటు ఈ సాఫ్ట్వేర్ని ఫ్రీగా ఇప్పుడు వాడుకోవచ్చు। ఓకే, ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసాము, అలాగే కీ కూడా ఇన్స్టాల్ అనేది చేసేసాం, కాబట్టి ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ అనేది వాడుకోవచ్చు। ఇప్పుడు వచ్చేసి నేను ఒక ఫైల్ అనేది మీకు రికవర్ పెట్టి మీరు సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే మీకు ఇలా కనిపిస్తుంది,
ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ రిక్వైర్ ఫోటోస్ అని ఉంది, అలాగే రిక్వైర్ ఆడియో వీడియో అని ఉంది, రిక్వైర్ ఆల్ ఫైల్స్ అని ఉంది. ఏది కావాలంటే అది మీరు రిక్వైర్ అని పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను కొన్ని ఫోటోస్ అనేవి రిక్వైర్ పెట్టాలనుకుంటున్నాను, కాబట్టి ఇక్కడ నేను రిక్వైర్ ఫోటోస్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకు సిస్టంలో ఉన్న ఆల్ పార్టిషన్స్ అనేవి కనిపిస్తాయి. అంటే మీరు ఏమైనా డివైస్ బయటకి కనెక్ట్ చేసినా, మీరు పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసినా, మెమరీ కార్డ్ కనెక్ట్ చేసినా, పీసీలోని హార్డ్ డిస్క్లు కూడా మీకు అక్కడ చూపిస్తాయి. అందులో నుంచి మీరు దేన్ని రికవర్ పెట్టాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మీరు అక్కడ మీకు రైట్ గుర్తుంది కదా, అంటే స్టార్ట్ పైన క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా రికవర్ అనేది అవుతూ ఉంటాయి. ఫొటోస్ అన్నీ కూడా మీకు అక్కడ కనిపిస్తాయి. ఒకవేళ మీరు మొత్తం అయ్యే వరకు వెయిట్ చేయండి, లేకపోతే మీరు అక్కడ క్యాన్సిల్ కొట్టారనుకోండి, మీరు ఎంతవరకు రికవర్ అయితే అంతవరకు మీకు అక్కడ ఫొటోస్ అనేవి కనిపిస్తాయి. కనిపించగానే మీరు వాటిని ఒకసారి ప్రివ్యూ పెట్టుకొని చూసుకోవచ్చు, అంటే అవేనా కాదా అని. అలాగే అక్కడ మీకు అవుట్పుట్ ఫోల్డర్ అని ఉంటుంది పైన, మీరు అందులోకి వెళ్తే మీ ఫొటోస్ అనేవి ఎందులో సేవ్ అయినాయో మీకు అక్కడ చూపిస్తాయి. అలా మీరు అందులోకి వెళ్ళి మీ ఫొటోస్ అనేవి మీరు సేవ్ అయినా చూసుకోండి, అలాగే మీరు అందులో నుంచి వేరే అందులో కాపీ చేసుకోండి. ఇలా మీరు శాండ్ డిస్క్ పెన్ డ్రైవ్తో పాటు మనకు పెన్ డ్రైవ్ లాక్ సాఫ్ట్వేర్, అలాగే రికవరీ సాఫ్ట్వేర్ ఈ రెండు కూడా ఫ్రీగా వస్తాయి. కాబట్టి మీరు వీటిని డౌన్లోడ్ చేసుకొని వాడుకోండి.